నమస్తే, ఆర్కే న్యూస్ ప్రత్యేక కథనానికి మీకు స్వాగతం. చెరువు అధ్యక్షుడు, మత్స్యశాఖ అధికారుల అవినీతి భాగోతం బట్టబయలు, కలెక్టర్ను కలిసిన బాధితుడు, విచారణకు వచ్చిన డిడి. వివరాల్లోకి వెళితే, జడ్చర్ల మండలం నసుర్లబాదుకు చెందిన వెంకటేష్ గత ఏడాది ఆగస్టులో సబ్సిడీ క్రింద 4 చక్రాల వాహనంకు దరఖాస్తు చేసుకోగా ఆ గ్రామ చెరువు అధ్యక్షుడు, మత్స్యశాఖ అధికారులు కలిసి అతను పెట్టుకున్న దరఖాస్తును తారుమారు చేసి 2 చక్రవాహనం దరఖాస్తు చేసుకున్నట్లు సృష్టించి 2 చక్రవాహనం మంజూరు చేశారు. నిజానికి ఇతనికి 4 చక్రాల వాహనం మంజూరు అయితే అడిగిన లంచం డబ్బులు ఇవ్వలేదని, 2 చక్రవాహనం మంజూరు అయినట్లు కథ అల్లుతున్నారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. పై అధికారులు సమగ్ర విచారణ జరిపి తనకు న్యాయం చేయాలని వేడుకుంటున్నాడు. నా పేరు బి వెంకటేష్ సార్. తంగెళ్ళపల్లి విలేజ్, నసులబా సొసైటీ, జడ్చల్ మండల్, మాబ్నా డిస్ట్రిక్ట్. విశాఖ కార్యాలయంలో ఫిషరీస్ గురించి, ఫిషరీస్ దాంట్లో వెహికల్ వచ్చినాయి సబ్సిడీ కింద. వెహికల్ ఇస్తే నేను పెట్టుకున్న దరఖాస్తు ఒకటి అయితే తారుమారు చేసి ఆఫీస్లో తారుమారు చేసి వేరే 2-వీలర్ ఇచ్చారనమాట. 2-వీలర్ నాకు వద్దు, నేను 4-వీలరే, నేను పెట్టుకున్నది నాకు కావాలి, న్యాయం చేయండి అని చెప్పేసి నేను పై అధికారులకు కలిసి అడిగానమాట. పై అధికారులు ఇట్లా, అవును నీ న్యాయమే ఉంది, నీకు న్యాయం జరుగుతుంది, ఇస్తారని చెప్పి చెప్పారు. అయినా ఈరోజు మళ్ళీ ఎంక్వైరీ అవుతుంది. ఎంక్వైరీలో కూడా లక్ష్మప్ప సార్ ముందే ఇంతకుముందు ఒప్పుకున్నారనమాట. ఒక ప్రెసిడెంట్ ప్లస్ సెక్రటరీ ఇక వర్కర్ ఇక ఇది జాబ్ చేసే అతను, ఇందులో ఆఫీస్లో మధుసూదన్ రెడ్డి లంచం ఇచ్చినట్టు ప్లస్ తీసుకున్నట్టు నా వెహికల్ తొలగించినట్టు వాళ్ళే ఒప్పుకున్నారు అని సాక్ష్యాలు ఉన్నా కూడా నాది 1 సంవత్సరం అవుతుంది, డిప్స్ చేయలేదు, నాకేం చేయలేదు, చాలా అన్యాయం చేశారు. వీలైనంత త్వర నాకు న్యాయం చేయగలరని కోరుతున్నాను కలెక్టర్ గారైనా సీఎం గారైనా. డీడీ విచారణ. వెంకటేష్ పెట్టుకున్న దరఖాస్తు విచారణ కొరకు హైదరాబాద్ కమిషనర్ కార్యాలయం నుండి వచ్చానని డీడీ మాట్లాడుతూ, సబ్సిడీ వాహనాల పంపిణీలో వెంకటేష్ కు జరిగిన అన్యాయంపై విచారణ చేసి దరఖాస్తులు మార్చినట్లు బయటపడితే సిబ్బందిపై కమిషనర్ కార్యాలయానికి రిపోర్ట్ చేస్తానని తెలిపారు. నా పేరు లక్ష్మణ, డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ఫిషరీస్, ఆఫీస్ ఆఫ్ ద కమిషనర్ ఆఫ్ ఫిషరీస్ హైదరాబాద్. ఈరోజు మహబూబ్నగర్ జిల్లా మత్స్యశాఖ కార్యాలయానికి రావడం జరిగింది, ఈ విచారణ నిమిత్తం రావడం జరిగింది. సమీకృత మత్స్యాభివృద్ధి పథకంలో భాగంగా నసుల్లాబాద్ సొసైటీకి సంబంధించినటువంటి వెంకటేష్ తండ్రి లక్ష్మయ్య వారి యొక్క ఆరోపణ, వారి చేసిన ఫిర్యాదు ఏంటంటే, అతను 4-వీలర్కి అప్లై చేసుకుంటే మరి ఇక్కడ ఎవరో అతను అక్కడ దానికి బదులుగా అదనంగా 2-వీలర్ కూడా అప్లై చేసుకున్నా 2 టిక్కులు కొట్టేసేసి, ఆ అప్లికేషన్ ఫారంలో 2 టిక్కులు కొట్టేసేసి 4-వీలర్ బదులుగా 2-వీలర్ శాంక్షన్ చేసినారు, అది తప్పు అని చెప్పేసేసి ఫిర్యాదు చేసిండు. ఆ ఫిర్యాదులో ఉన్నటువంటి అంశాలను పరిశీలించి రికార్డులో దానికి సంబంధించిన కార్యాలయంలో ఉన్నటువంటి పేపర్స్ మరి అలాగే సొసైటీ ప్రెసిడెంట్ ఫిర్యాదుదారు యొక్క వాంగ్మూలం తీసుకోవడానికి ఈరోజు రావడం జరిగింది. ఇది వాళ్ళు ఇచ్చిన దాన్ని బట్టి ఈ కార్యాలయంలో ఉన్నటువంటి పత్రాలని, మెటీరియల్ ఎవిడెన్స్ని ఆధారంగా ఒక నివేదిక సిద్ధం చేసేసి కమిషనర్ ఆఫ్ ఫిషరీస్ గారికి నివేదిక సమర్పించడం జరుగుతుంది. దాని ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటాం. ఇది ఇవాటి ప్రత్యేక కథనం. మరిన్ని ప్రత్యేక కథనాలకై చూస్తూనే ఉండండి ఆర్కే న్యూస్. ప్రతి దృశ్యం ప్రజాపక్షం.